జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి సీదర్బాబు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జగిత్యాల కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా అధికారులు హాజరు కాగా మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన రావాలనే సంకల్పంతో అభయహస్తం పేరిట 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టామని, 2 రోజుల్లో 2 గ్యారంటీలను అమలు చేశామన్నారు. రాజధానిలో కూడా ఫిర్యాదులను స్వీకరించడానికి దరఖాస్తులను తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో మహిళా ప్రయాణికుల సంఖ్య 20% పెరిగిందన్నారు. జిల్లాలో ఆర్టీసీకి 31 నుండి 51 లక్షల వరకు ఆదాయం పెరిగిందన్నారు. ప్రతి జిల్లాకు కొత్త బస్సులు వస్తున్నాయన్నారు. ఈ పాయింట్ వేట్ చేసి నీటి నిల్వ చేయడానికి ఆల్రెడీ సమ్మర్జెన్స్ అయి ఉన్నది. ఇది దిస్ ఇస్ నాట్ అడిషనల్ స్టోరేజ్ అండ్ దర్ ఇస్ నో అడిషనల్ సమ్మర్జెన్స్ ఆఫ్ ది ఫారెస్ట్. వెన్ దర్ ఇస్ నో అడిషనల్ సమ్మర్జెన్స్ ఆఫ్ ది ఫారెస్ట్, ఫారెస్ట్ పీపుల్ డిస్ నాట్ హావ్ ఎనీ అబ్జెక్షన్ ఫర్ ఇట్. మీరు దయచేసి ఈ ఎస్ఆర్ఎస్పీ ఇంజనీరింగ్ అధికారులు ఉంటున్నారు, డిఎఫ్ గారు ఉంటున్నారు, ఐ డిస్కస్ విత్ దెమ్ ఆల్సో. డిఎఫ్ గారు కూడా ఏదైతే పాయింట్ వే టీఎంసీ అదన స్టోరేజీ లేకుండా గతంలో ఏ స్టోరేజీ లెవెల్కైతే మీరు ముంపు గురేదో అంతవరకు చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు. ఏమీ పెట్టుకోవడం అంటే ఈ పాయింట్ వే టీఎంసీ నిల్వ చేయలేకపోవడంతో అక్కడ ఏవో గ్రామాలు నిలబడి చెర్లపల్లె కానీ, మంగళ కానీ, కన్నపల్లి కానీ, రంగసారి కొన్ని గ్రామాలకు వెళ్తూ